ప్రకృతి ఆయాసం నీరసం ఆకాశం అలలు ఇక్కలు నొప్పులు చుక్కలు మొక్కలు ఐ యామ్ సుభాష్ చంద్రబోస్ పీడి ఆఫ్ గీతం కాలేజ్ ఓ ఈయన సుభాష్ చంద్రబోస్ అట ఈయన మహాత్మా గాంధీ లాంటివాడు ఓ మీరు చాలా అందంగా ఉన్నారు వాట్ అంటే ప్రపంచంలో ప్రస్తుతం ఆయనకి అన్ని అందంగానే ఉంటాయి ఎందుకంటే ఆయన బాబా యు మీన్ సాయి బాబా బాబా అంటే భార్య బాధితుడు మా ఆవిడ పక్కన ఉన్నప్పుడు నరకాన్ని అది లేనప్పుడు స్వర్గాన్ని రెండింటిని ఈ భూమి మీద చూసేస్తుంటారు గుడ్ 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 కావేరి కావేరి అంటే ఈయన భార్య పేరు డోంట్ వరీ కావేరి అంటే మా స్టూడెంట్ మీ ఆవిడ కావాలి yes sir వీళ్ళందరికీ కొంచెం అకామిడేషన్ అరే దిగండిరా ఏయ్ చూడండి దిగండి దిగండి మీరు నాకు మన కాలేజీకి మంచి పేరు తీసుకురావాలి ఎవరైనా అమ్మాయిల్ని లవ్ ట్రాక్ లో పెట్టాలని చూసారో వాళ్ళ తలలు రైల్వే ట్రాక్ మీద ఉంటాయి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీ సిస్టర్ తో సమానం దాంట్లో మంచి సిస్టర్ చూసి నాకు సెటప్ చేయండి మేడం ఇంకో కాలేజ్ వాళ్ళు సార్ ఎవరో ఒక ఆవిడ మిమ్మల్ని చూస్తున్నారు సార్ ఓకే రండి సార్ అలా చూడకండి సార్ డౌట్ వస్తుంది నమ్మదిగా ఈ మిస్సును సెటిల్ చేసుకో అంటే ఏం చేయాలరా సెటిల్ చేయాలంటే మా లగేజీలు మొత్తం మీరే మొయ్యాలి సార్ ఓకే చెట్ అవిడి వల్ల హలో హలో వెల్కమ్ టు యూత్ ఫెస్టివల్ థాంక్యూ హలో లెక్చరర్ ఆడు కాదు నేను ఆడు స్టూడెంట్ లీడర్ యాదవ్ ఎందుకు పరిగిరాడు ఏంటి అలా చూస్తున్నారు డౌటా ఇప్పుడు నమ్ముతారా హార్టీ వెల్కమ్ సార్ హార్టీ వెల్కమ్ సార్ మీరు కూడా లెక్చరర్ సార్ ఏ సబ్జెక్ట్ కాదు 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 క్యాంటీన్ ఓనర్ మన్నారండి ఓ పని చేయండి ఫెస్టివల్ అయిపోయేంత వరకు గిన్నెలు కడిగించండి ఆ శ్రమ మీకెందుకు సార్ నాతో కాదు ఈడితో లగేజ్ తీసుకొని రా బాయ్ బేబీ ఇదే సార్ మీ రూమ్ ఈ రూమా ఎంత ఇరుగ్గా ఉంది ఎంత మందికి ఎలా సరిపోతుంది రూమ్ ఇరుగ్గా ఉంది ఎంత మందికి ఎలా సరిపోతుంది అంటున్నా నాన్న మనం ఇక్కడికి వచ్చింది పడుకోడానికా పాపం వీళ్ళు ఎంత కష్టపడి అరేంజ్మెంట్స్ చేశారు ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి కానీ డిస్కరేజ్ చేయకూడదు అన్న ఏమండి మాకు ఈ రూమ్ సూపర్ గా నచ్చిందండి నచ్చిందా ఫ్యాన్ ఏమో తిరగట్లేదు పక్కన సముద్రం పైగా వైజాగ్ చస్తాం ఫ్యాన్ తిరగకపోతే చస్తాను అంటున్నాడు ఇద్దరం చస్తాం అంటున్నాడు అది చూడండి ఎంత బాధిరుతుందో ఏసీ కూడా మనకి రాదా అంటే ఎవరు ఫ్యాన్ తిప్పుకుంటూ ఉండాలా ఈ 15 రోజులు మీ ఆవిడ లేకుండా ఎంజాయ్ చేద్దాం వచ్చారు ఫ్యాన్ తిరగట్లేదు లైట్ ఎలగట్లేదు అంటే ఇక్కడ నుంచి తినేస్తారు మీ ఆవిడ దగ్గరికి వెళ్ళిపోవాల్సి వస్తుంది ఫ్యాన్ ఎందుకు మాకు ఈ రూమ్ నచ్చింది ఇక నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు వెళ్ళొచ్చు థాంక్యూ సార్ హలో కావేరి గారు మీ కర్చీఫ్ అండి నా పేరు కావేరి కాదు ఈ కర్చీఫ్ నాది కాదు సారీ చంద్రముఖి గారు హలో నా పేరు అను ఓకే సూపర్ గా ఉందండి మీ పేరు మీలాగే నా పేరు వేణు మీ కర్చీఫ్ ఇది మగాళ కర్చీఫ్ ఆడపిల్లలు వాడరని మీకు తెలుసు అబ్బా భలే కనిపెట్టారండి జనరల్ గా అందంగా ఉన్న అమ్మాయికి బ్రెయిన్ ఉండదు అంటారు కానీ మీకు రెండూ సూపర్ ఎక్స్ట్రా లాపి వచ్చిన పని చూడండి వచ్చిన పనే చూస్తున్నానండి అంటే ఈ 15 రోజుల ఫెస్టివల్లో అందరితో బాగా ఫ్రెండ్షిప్ చేసేసి అందరి మనసులు గెలిచేసి ఓవర్ యాక్షన్ వద్దు ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేయండి ప్రైజులు గెలవండి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మా పీడీ సార్ కి కంప్లైంట్ చేస్తా హలో ఏంటి మీ హాస్టల్ వచ్చేసిందండి 15 రోజుల్లో ప్రైజులు కాదు నిన్నే గెలుస్తాను వెల్కమ్ ఆల్ ఫ్రెండ్స్ టు ది గీతమ్స్ యూత్ ఫెస్టివల్ 2004 ఐ వుడ్ లైక్ టు వెల్కమ్ ఆల్ ది స్టూడెంట్స్ ఫ్రమ్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఏలూర్ ఎస్కేబిఆర్ కాలేజ్ అమలాపురం డిఎన్ఆర్ కాలేజ్ భీమవరం హైట్ తక్కువ లెక్చరర్ కదా అని పిచ్చి పిచ్చి డాన్సులు చేశారో ఒక్కొక్కడికి తాత తీస్తా నడవండి అంతే సైలెంట్ ఈ యూత్ ఫెస్టివల్ లో పార్టిసిపేట్ చేయబోతున్న పార్టిసిపెంట్స్ అందరికీ కూడా వి విష్ ఆల్ ది బెస్ట్ రేయ్ కొంచెం హుషారుగా ఉండరా ఒరేయ్ హుషారుగా ఉండమంటు మీరేగా డిసెంట్ గా ఉండమన్నారు డిసెంట్ గా ఉండమంటే డల్లుగా ఉండమనే డిసెంట్ గా అంటే డల్లుగా ఉండమనే మీరు చెప్పినట్టుంటే ఇలాగే ఉంటది మా పార్టీకి మమ్మల్ని వదిలేస్తే చూపిస్తాం రేయ్ నేను చెప్తున్నాను రెచ్చిపోండి రా అండ్ నౌ వి ఆర్ ప్రెజెంటింగ్ ఏ సాంగ్ ఫ్రమ్ ది హోస్ట్ కాలేజ్ గీతమ్స్ కాలేజ్ వైజాగ్ It's
ఎక్స్క్యూజ్ మీ హాయ్ ఫ్రెండ్స్ మాది గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రాజమండ్రి ఐ యామ్ రియల్లీ సారీ సర్ ఎప్పుడు ఇలా జరుగుతుంది సర్ బాజేసావా సర్ ఇరగ తీసుంటాంగా సర్ చూడు అందరిలో అంటే బాగుండదని ఊరుకున్నాను ఇంకోసారి ఇలాంటి తింగరేషాలు వేసావంటే క్యాంపస్ నుంచి కాళ్ళు చేతులతో బయటికి వెళ్ళాం వెళ్ళా కరెక్టే మాది న్యూస్ సెన్స్ సాంగ్ ప్రాక్టీస్ చేస్తాం అమ్మా ముందు ఎక్కడ ఏం చేయాలో తెలుసుకోండి ఆహా ఇక్కడ నుంచి వెళ్ళండి మాకు చాలా డిస్టర్బెన్స్ గా ఉంది ఆఫ్టర్ ఆల్ మీరు ఆడే బాస్కెట్బాల్ కి డిస్టర్బెన్స్ తోటి ఈ గేమ్ గురించి నీకేం తెలుసు నాకేం తెలియదు అంతా మా వేణుగాడికి తెలుసు వీడికి తెలిసినంత ఈ ఆట కనిపెట్టాడే ఆడికి కూడా తెలియదు మా చుట్టుపక్కల కాలేజీలో మావాడ ఛాంపియన్ తెలుసా మీకు ఇంకా పర్ఫెక్షన్ కావాలంటే మావాడి దగ్గర నేర్చుకోండి టింగ్ టాంగ్ రేయ్ రేయ్ ఆపండిరా మన దగ్గర వాళ్ళే నేర్చుకుంటారు మీరు ఆడుకోండి హలో వచ్చి మాతో ఆడండి మీరెంత ఛాంపియన్లో తెలుస్తుంది అరే వేణు అమ్మాయిలతో ఆడే అవకాశం వచ్చిందిరా ప్లీజ్ రా వద్దనకరా వద్దనకరా ఆడదాను రా ప్లీజ్ రా మనకు అసలే ఆడరా తోడిపోతే పరుగుపోతే గోల్డెన్ ఛాన్స్ రా మనం ఆడనవసరం లేదు అమ్మాయిలు టచ్ చేసుకోవచ్చు నువ్వు కూడా నీ లవర్ టచ్ చేసుకోవచ్చు పట్టుకోవాల్సింది నన్ను కాదు బాల్ని ఆగండి మేము మీతో ఆడట్లేదు ఏ ఎందుకు ఆడరు ఎందుకు ఆడరు అని అడుగుతున్నా చెప్పండి ఎందుకంటే మీరు మేము మీరు మేము ఏంటి చెప్పండి ఏంటి మీతో ఆడు అంతే అయితే ఓడిపోయాను ఒప్పుకోండి అయితే ఆడండి ఆగండి ఏంటను ఏమైంది అంతేనా ఆట మధ్యలో ఇలా ఆపితే ఎలా కమ్ ఆన్ లెట్ అస్ ప్లే స్పిరిట్ అంటే ఇలా ఉండాలి మీరు నాకు బాగా నచ్చారు కదా నువ్వు కూడా నాకు బాగా నచ్చావు అయితే ఓడిపోయావని ఒప్పేసుకోండి ఒప్పేసుకోరా బాబు బతుకుంటే కోట్లింగాలు రేవులు ఈత ఆట ఆడుకోవచ్చు ఈ ఆట మాత్రం వద్దరా బాబు హలో అర్థమైందా అసలు ఛాంపియన్ ఎవరు ఏ ప్రాక్టీస్ మ్యాచ్ లో గెలవడం కాదు ఒరిజినల్ మ్యాచ్ లో చూపిస్తాం మా తడాక రేపటి నుంచి నువ్వు పార్టిసిపేట్ చేసే ఏ ఈవెంట్ లో అయినా నిన్ను గెలుస్తాను చూద్దాం కోపం లో కూడా అందంగా ఉన్నాను ప్రతి ఒక్కరూ ఆడదాని అందాన్నో గుణాన్నో వర్ణిస్తారు ఆడదంటే ప్రేయస్ గానే పూజిస్తారు కానీ నా కవిత ఆడదాని నిజరూపం
నా కవిత ప్రకృతిలో పంచభూతాలతో సమానమైన స్త్రీ సౌందర్యం నా కవిత గాలి నీరు ఆకాశం భూమి అగ్ని అంత పవిత్రం ఫెంటాస్టిక్ బాగుంది కదా చెప్పు స్టేజ్ మీద చెప్తాను రేయ్ ఉదినా చాలా తెలివింది రోయ్ కవిత మొదలవక ముందు ఆపేసింది అవునరా ఇప్పుడు అలారా ఏం చేద్దాం మరి రేయ్ ఎవరిదైనా కాలు చెయ్యి పట్టుకుని ఒక కవిత రాయించుకోరా బాబు అవునరా అదే బెటర్ ఏమో అక్కర్లేదురా ఇప్పుడు అంత చెప్పేస్తే రేపు ఏంటి పదండి చూసు పద పద इतना पड़ी मामूल पटको।